పీర్జాది గూడ మున్సిపాలిటీలో క్రిస్మస్ కానుకలను తెరాస అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి 14వ డివిజన్ కార్పొరేటర్ పాసం శశిరేఖ బుచ్చి యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దర్గా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేద కుటుంబం పండుగలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్లకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అన్ని కులమతాలకు సమానంగా చూస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి క్రిస్మస్ సందర్భంగా కైసవ బంధులందరికీ కూడా, మరి నిరుపేదలందరికీ కూడా చక్కటి వస్త్రాలు కట్టుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అక్కడ ముస్లిం కానీ ఇక్కడ హిందువులు కానీ క్రైస్తవులు కానీ అన్ని పక్షాల కూడా అందరిని కూడా మరి కట్లు వేడు కాపాడుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఫిర్జాద కూడా పార్టీ అధ్యక్షునిగా మరి దర్గదాయకడైన నేను, మరియు ఈరోజు మేడిపల్లిలో మా కార్పొరేటర్ గారు 14వ కార్పొరేటర్ గారు బాసాం పంచుకున్నందుకు ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పడతపురంలో పెద్ద ఎత్తున అక్కడ కూడా బట్టల కార్యక్రమం పంపడం జరిగింది. దానికి సహకరించిన మా కాప్షన్ సభ్యుడు బొడిగా రామదాస్ గౌడ్ గారు, మరి పార్టీ సెక్రటరీ గారు, మరి బీసీసీఎల్ అధ్యక్షులు యూత్ ప్రెసిడెంట్ సాయి గారు, మరి మా సెక్రటరీ పాశం రాజు గారు, మరి మా పెద్దలు బుజ్జి యాదవ్ గారు, మరి అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి కైసవ బంధువులందరూ కూడా బట్టలు మంచి కార్యక్రమంలో ఈనాడు ఫిర్జాద కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున, మరి ఫిర్జాద కూడా మరి పడతపురంలో మరి మేడిపల్లిలో అందరి అన్నిటి సమానంగా కలుపుకొని ఈనాడు పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి దానికి సహకరించిన కాంగ్రెస్ సభ్యులు కార్పొరేటర్లు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. వారందరికీ దయాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు వారి అధ్వర్యంలో క్రిస్టియన్ సోదరి సోదరి మనకు పండుగ సందర్భంగా నూతన వస్త్రములు వాళ్ళందరికీ అందజేసి వారి యొక్క ఆశీర్వాదము తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. క్రిస్టియన్స్ వాళ్లకు ఎంతో పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి మహిళలకు ఇవాళ పండుగ రోజు. ఏనాడు కూడా దేశ చరిత్రలో క్రిస్టియన్స్ వాళ్ళకు ఒక ఇచ్చిన దాఖలు లేవు. ఇలా మా కేసీఆర్ గారు ప్రతి ఆడపడుచును గుర్తించి ప్రతి ఇంటికి ఆడపడుచు పిలిచి చీర కానీ బ్లౌజ్ కానీ ప్రతి ఆ పండుగకు జరిగే అయ్యే దాన్ని మొత్తం కూడా గీయడం జరుగుతుంది. ఇలా మా స్థానిక ఎమ్మెల్యే మా మంత్రి గారు ఆధ్వర్యంలో మా శ్రీజాగూడ మున్సిపల్ ప్రెసిడెంట్ దర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాకాశ రాజు యాదవ్ రామదాస్ అన్న మిత్రులు మన జయంత్ గౌడ్ గారు కార్పొరేటర్ పాశ శశిరేఖ గారు అందరు సీనియర్ నాయకులు పెద్దలు పేరు పేరున అందరూ ఇక్కడ వచ్చి 14 వాళ్ళ ఇచ్చేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా ఇష్ట సభ్యుల తరఫున నేను అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.